హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, గోండు రాజుల సంస్కృతికి నాటి వైభవానికి అద్దం పట్టి ఆసిఫాబాద్ పట్టణ సమీపంలోని పెద్దవాగు ఒడ్డున గొట్టుపైన వెలసిన బాలేశ్వర దేవాలయం 400 సంవత్సరాల క్రితం నిర్మించబడినది. ప్రాంత ప్రజలు మరియు వృద్ధులు చెప్పే వివరాల ప్రకారము 4 శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని గోండు రాజులు పాలిస్తున్న కాలం. పెద్దవాగు ఒడ్డున ప్రస్తుతం దేవాలయం ఉన్న ప్రాంతంలో ఒక రైతు తన చేనులో దున్నుతుండగా నాగలికి ఏదో తట్టుకున్నట్టు శబ్దం రాగా ఆ ప్రాంతంలో త్రవి చూడగా శివలింగం బయటపడినట్టు తెలియచున్నది. శివలింగాన్ని అతటనే ప్రతిష్ఠించారు. గోండు రాజులు రాతితో దేవాలయాన్ని నిర్మించినట్టు కథలు ప్రచారంలో ఉన్నాయి. నేటికి ఆలయంలో ఉన్న శివలింగం పైన నాగలి తగలడము వలన ఏర్పడిన గుర్తును గమనించగలము. ఈ దేవాలయంలో శివునితో పాటు వినాయకుడు, గౌరీ దేవి, విష్ణుమూర్తి మరియు నాగరాజుల విగ్రహాలు గోడలో చెక్కబడినవి. ఆలయానికి ఈశాన్యంలో హనుమంతుడి మందిరము కలదు. గోండు రాజుల కాలంలో ఈ ఆలయంలో ప్రతిరోజు పూజలు జరిగేవి. రథసప్తమి సందర్భముగా జాతరతో పాటు రథయాత్ర జరుగును. ఈ పూర్వం ఈ ఆలయం చుట్టూ ఎడ్ల బండ్లలో ప్రదక్షిణాలు చేసేవారు. ఈ ఆలయం సమీపంలో ఉన్న గుహలలో ఋషులు తపస్సు చేసేవారని ప్రచారంలో ఉంది. 25 సంవత్సరాల క్రితం కొందరు స్థానిక యువకులు గుహలో త్రవ్వకాలు జరపగా పాతకాలం నాటి కొన్ని ఇటుకలు, దీపారాధనకు సంబంధించిన కొన్ని వస్తువులు బయటపడ్డాయి. వాటిని పురావస్తు శాఖ వారు తీసుకొని పోయారు. ఆ తర్వాత ఈ విషయంలో ఎవరూ శ్రద్ధ చూపించలేదు. పండుగలు మరియు జాతరలు సుమారుగా 5,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. రథసప్తమి సుమారుగా 10,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. రథం కేశవనాథుని మందిరము బ్రాహ్మణవాడ నుండి ప్రారంభమై బాలేశుని గుడి వరకు ప్రయాణించి అక్కడ బాలేశుని ఊరేగించి మరల రథం కేశవనాథుని మందిరము బ్రాహ్మణవాడకు చేరుకుంటుంది. శ్రావణమాసం పూజలు మరియు అభిషేకాలు. 400 సంవత్సరాల క్రితం గోండు రాజులు రాతి మందిరము నిర్మించారు. దేవాలయంలో ప్రతి సంవత్సరం రథయాత్ర పూజలు నిత్యం జరిగేవి. 1960 ఆలయ పునరుద్ధరణకు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అప్పటి ఆసిఫాబాద్ సర్పంచ్ దండనాయకుల రామచంద్రరావు పైకాజి గారు చుట్టూ గోడలు నిర్మించి స్లాబు వేసి శ్రీకారం చేస్తే వాగులో వరద నీటి తీవ్రతకు కోతకు గురు అవుతూ శిథిలావస్థకు చేరింది. 1973-1974 దండనాయకుల రామచంద్రరావు పైకాజి స్థానిక వ్యాపారి పెళ్లి బాపు గారు కలిసి శిథిలమైన గోడలకు ప్రత్యామ్నాయంగా పిల్లర్లు వేసి కప్పు భాగాన్ని మరింత పెంచి మందిరము చుట్టూ ప్రహారి గోడ నిర్మించారు. మందిరానికి గత వైభవం తీసుకువచ్చి 1985 పట్టణ ప్రముఖులు టిఆర్ బాబురావు గారు ఈశాన్యంలో హనుమంతుని మందిరము మరియు ఆలయానికి వచ్చే భక్తుల కొరకు మెట్లు ఏర్పాటు చేయడము జరిగింది. దేవాలయానికి ఉన్న ముప్పు వర్షాకాలంలో నీటి ప్రవాహ ఉధృతికి గుట్ట చేసుకపోతుంది. వర్షాకాలంలో భక్తులు దేవాలయానికి రావడానికి ఇక్కట్లు పడతారు. ప్రస్తుతం నిర్వహణ నారాయణరావు రమేష్ బాబు మాజీ సర్పంచ్ ఆసిఫాబాద్ గారు పూజారిని నియమించారు. కొన్ని శివబ్రాహ్మణ కుటుంబాలు వంశపార్యపరంగా ఈ గుడిలో పూజలు నిర్వహిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు గెట్ లేటెస్ట్ ఫ్యాక్ట్స్.